నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తే అండి శుక్ర కుజుల కంజంక్షన్ అనేది జూన్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఉండబోతోంది అనేది వింటూ ఉన్నాము సో ఈ కంజంక్షన్ ద్వాదశ ఇంపాక్ట్ చూపిస్తుంది అని కూడా వింటున్నాం దీని గురించి మీరేం చెప్తారండి మేడం ఈ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ మాసంలో కుజా శుక్రులు కలవబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మే మాసంలో కుజుడు వచ్చేసాడు యాక్చువల్లీ కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు ఇప్పుడు ఆయన అక్కడే సంచారం చేస్తున్నాడు యాక్చువల్లీ ఇప్పుడు అంటే జూన్ రెండవ తేదీ నుంచి శుక్రుడు అక్కడ వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు సో వీళ్ళిద్దర కలయిక ఎలా ఉంటుంది దీనికి తెలుసుకునే ముందు ఫస్ట్ కుజుడు అంటే ఏంటి శుక్రుడు అంటే శుక్రుడు అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం సి కుజుడు అంటే మనలో ఉన్న ఎనర్జీ యాక్చువల్లీ తర్వాత మనలో ఉన్న కోరికలు తర్వాత ఒక ఫ్యాషన్ ఈ కోరికలు ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క కుజుడికి చాలా తీవ్రంగా ఉంటాయి తనకు యాక్చువల్లీ ఫైరీ ప్లానెట్ ఫైరీ ప్లానెట్ కాబట్టి తన ఒక కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి యాక్చువల్లీ తర్వాత కుజుడు అంటేనే ఒక సైన్యాధ్యక్షుడు యాక్చువల్లీ అంటే ఒక వారియర్ లా అంటే వారియర్ లాగా ఒక పని చేస్తాడు యాక్చువల్లీ తర్వాత ఈ యొక్క కుజుడికి మకరం ఉచ్చక్షేత్రం క్షేత్రం అవుతుంది యాక్చువల్లీ మకరం ఉచ్చక్షేత్రం క్షేత్రం అంటే అది బ్యాటల్ క్షేత్రం కాబట్టి అక్కడ ఆయనకు చాలా పవర్ ఉంటుంది తను అక్కడ ఒక కమాండర్ లాగా ఒక అందరినీ ఒక సైనికులందరినీ కూడా ఒక వాళ్ళు ఎలా ఏం పని చేస్తే బాగుంటుంది అని ఒక డిసిజన్ తీసుకొని ఆయన ఒక కమాండర్ లాగా ప్రవర్తన చేసి ఉంటాడు యాక్చువల్లీ బట్ కర్కాటకంలో ఆ యొక్క మకరానికి ఆపోజిట్ సైడ్నే కర్కాటకం ఈ యొక్క కాలపురుష చక్రం నుంచి కర్కాటకం ఎన్నో రాశి అవుతుంది నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానం అంటే ఏంటి మదర్ మదర్ హౌస్ అవుతుంది తర్వాత రాణి గారి గది అవుతుంది అది సో కుజుడు అక్కడ వచ్చినప్పుడు సో దే సెర్చింగ్ అక్కడ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆయన సర్చ్ చేసేది ఏంటి అంటే ఒక ఫీమేల్ ఒక సర్చ్ చేస్తూ ఉంటాడు అతనికి ఆ మకరంలో ఆ ఒక క్యారెక్టర్ ఉంటే కర్కాటక రాశిలో ఒక క్యారెక్టర్ ఉంటుంది సో చాలా కన్నింగ్గా కూడా ఉంటాడు ఈ ఒక రాశిలో చాలా కుతంత్రిగా ఉంటాడు ఆయన ఎలా అంటే ఆయన ఒక చతుర్థ స్థానంలో అంటే ఒక ఆ గృహంలో మాత్రము తర్వాత అది రాణిగారి గది కూడా అంటాం అది యాక్చువల్లీ సో ఆయన ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఫీమేల్ కోసం సెర్చ్ చేస్తున్నాడు ఒక పార్ట్నర్ కోసం సర్చ్ చేస్తున్నాడు సో ఇప్పుడు శుక్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఈ ఒక కంజక్షన్ వెరీ ఇంపార్టెంట్ శుక్రుడు అంటే ఏంటి సో సౌందర్యము ఒక సుగంధ ద్రవ్యం యాక్చువల్లీ మనలో ఉన్న ఆశయాలని సో వాటిని ఆ కోరికలను ఈడేర్చుకోవాల్సిన ఒక అలా చేస్తాడు యాక్చువల్లీ ఆయన శుక్రుడు వచ్చేసి సో ఆ శుక్రుడు ఆయనకు కూడా కోరికలు ఉంటాయి ఆ కోరికలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా సాఫ్ట్ బాండింగు ఒక ఆపోజిట్ సెక్స్ కలవడం యాక్చువల్లీ సో ఇలా ఉంటుంది ఈ ఒక శుక్రుడు కోరికలు ఇలా ఉంటే కుజుడి కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి వీళ్ళిద్దరికీ కూడా కామన్ ఎలిమెంట్ ఉంది ఏంటి కోరికలు సో ఈ కోరికలు అనే రెండు గ్రహాలు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉండే ఒక శుక్రుడు పురుషత్వం క్యారెక్టర్ ఉండే ఒక కుజుడు ఇద్దరు కూడా ఇంట్లో కలవబోతున్నారు సో వీళ్ళిద్దరూ ఒక కలుస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి డిపెండ్స్ ఆన్ సో మెయిన్ భార్య భర్తలకి ఇది చాలా ఒక ముఖ్యమైన సమయం అని మనము తీసుకోవచ్చు సో ఈ ఒక కంజెక్షన్ ఎలా ఉంటుంది అంటే విడిపై భర్తలకు కూడా ఒక బాండింగ్ క్రియేట్ చేస్తుంది ఒక ప్రేమ ఒక సఖ్యత ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిషన్ చేసుకోవడానికి సో ఇది చాలా ఒక మంచి కలయిక అని మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది చెప్తారండి డెఫినెట్లీ చెప్తారండీ కర్కాటక రాశిలోనే జరగబోతోంది కన్వంషన్ ఓకే అక్కడికే వస్తున్నారు కాబట్టి మరి కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక లగ్నం వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవచ్చు ఈ ఒక కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి యోగ కారకుడు కుజుడు అవుతాడు ఆ అకారకుడు శుక్రుడు అవుతాడు సో ఇద్దరు కూడా కలుస్తున్నారు ఈ యొక్క జన్మరాశి లేదా జన్మ లగ్నంలోనే నీచ 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 పడతాడు కదా కర్కాటకంలో కుజుడు అయినా యోగ కారకుడు అయినా అవును ఆయన కర్కాటక రాశికి ఆయన యోగ కారకుడు యాక్చువల్లీ ఆయన సో ఆయన యువకారుడే నీచే పడి అని అంటే ఆయనకు వేరే రకంగా ఎనర్జీస్ అనేది ఉండదు యాక్చువల్లీ ఈ యొక్క రాశిలో ఆయన సాఫ్ట్ కా సాఫ్ట్ కార్నర్లోనే ఉంటాడు యాక్చువల్లీ బట్ కన్నింగ్ మెథడ్లో ఉంటాడు ఆయన బాగా కుతంత్రిగా ఉంటాడు సో ఇది అండి సో ఈ యొక్క కంజక్షన్ జరుగుతుంది కాబట్టి శుక్రుడు మనకి జన్మరాశిలో ఉంటాడు కాబట్టి బాగా ఎనర్జెటిక్గా ఉంటారు బాగా ఫ్యాషన్గా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని కోరుకుంటారు నలుగురిలో ఉన్నామంటే అక్కడ నేనే కనబడాలి అనే ఒక వ్యక్తిత్వం వచ్చేస్తుంది బాగా బ్యూటీ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు తర్వాత పర్ఫ్యూమ్ లాంటివి ఎక్కువ వేసుకోవడము వాడటం కావచ్చు ఇలాంటివి తర్వాత వీళ్ళకి కూడా భార్య భర్తలకి చాలా అనుబంధం అనేది ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి బట్ అక్కడ అష్టమ స్థానంలో శని ఉంటాడు కాబట్టి కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఎవరికి భర్త లేదా భార్యకు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో శుక్ర కుజు లాంటి గ్రీన్ కారణకుడు ఇంకా వేరే ఏ గ్రహం కూడా షుగర్ వ్యాధులు ఇవ్వదు శుక్రుడే ఇచ్చేది యాక్చువల్లీ ఈ యొక్క జన్మరాశిలో ఉంటున్న కుజుడు అష్టమ దృష్టితో అష్టమాన్ని చూస్తాడు జన్మరాశిలో కూర్చొని అష్టమ దృష్టితో అష్టమ స్థానాన్ని అక్కడ శని ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సో ఆ శనికి కుజ ఒక దృష్టి అంటే నేను నచ్చదు ఆయనకు సో ఎలా అంటే కుజుడు అంటే ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు చాలా గా ఆతరాత అనేది ఎక్కువగా ఉంటుంది శనికి చాలా నిదానంగా డిసిప్లిన్ గా ఉంటాడు సో ఈ శనికి కుజుడు అంటేనే కుజుడు ఒక దృష్టి పడితేనే ఆయనకు నచ్చదు యాక్చువల్లీ సో అలా ఉంటుంది కాబట్టి కాస్త భార్యాభర్తల మధ్య ఏదైనా ఆరోగ్య విషయాలు వచ్చే ఆస్కారం ఉంటుంది తర్వాత జాబ్ లో కూడా కొద్దిగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంట్లో మేనేజ్ చేయలేక అక్కడ జాబ్ లో కూడా మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలా ఉంటుంది మరి ఇవన్నీ అధిగమించాలి అంటే ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి సో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు కూడా అమ్మవారికి ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళి సో అక్కడ ఏదైనా అభిషేకాలు చేయించడము వీళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని చదువుకోవడము కుజాశుక్రులు ఎవరికైనా సరే జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కలిస్తే వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే లేదా అమ్మవారికి ఏదైనా సేవ చేస్తూ ఉంటే సో డెఫినెట్లీ ఏదైనా వచ్చే నెగిటివిటీ నుంచి తప్పించుకోవచ్చు సో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు కూడా అమ్మవారికి ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళి సో అక్కడ ఏదైనా అభిషేకాలు చేయించడము వీళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని చదువుకోవడము కుజాశుక్రలో ఎవరికైనా సరే జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కలిస్తే వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే లేదా అమ్మవారికి ఏదైనా సేవ చేస్తూ ఉంటే సో డెఫినెట్లీ ఏదైనా వచ్చే నెగిటివిటీ నుంచి తప్పించుకోవచ్చు రైట్ అండి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే